పిసిసి అధ్యక్షురాలు షర్మిల 21వ తేదీ నంద్యాల నందికొట్కూరు నియోజకవర్గం పర్యటిస్తారన్నారు. పిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ నందికొట్కూరులో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆర్టీసీ బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి సభలో ప్రస్తావిస్తారని చెప్పారు. తర్వాత నంద్యాల చేరుకుని శ్రీనివాస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించి సభలో ప్రసంగిస్తారని చెప్పారు లక్ష్మీ నరసింహ యాదవ్. ఏపీ నాయాత్ర ఎన్నికల శంఖారావ సందర్భంగా ఈ నెల 21వ తేదీన అంటే ఆదివారం నందికోటుపూర్లో శర్మిలమ్మ బస్ యాత్ర ప్రారంభమయ్యి 4 గంటల నుంచి 6 గంటల వరకు నందికోటుపూర్లో రోడ్ షో అండ్ మీటింగ్ జరుగుతుంది. అనంతరం నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల శ్రీనివాస సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు బస్ యాత్ర అండ్ రోడ్ షో జరుగుతుంది. అక్కడ గాంధీ చౌక్ సెంటర్లో మీటింగ్ కూడా బహిరంగ సభ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ నంద్యాల పార్లమెంట్ ప్రజలు మరియు నందికోట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన చూశాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాం, గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశాం. ఈ యొక్క ముగ్గురి పరిపాలనలో రాష్ట్రము అధోగతి పాలైంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తీసుకొచ్చి, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టి సిఏ ఎన్ఆర్సీ లాంటి బిల్లు తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజలపైన, అదేవిధంగా అబాధ్యుల పైన నల్ల చట్టాలు ఉపయోగించి వాళ్ళపైన దాడు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి చట్టాలన్నీ కూడా ఈరోజు మనం ఎదుర్కోవాలంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, లేదా ఈ దేశంలో రాజ్యాంగం పరిరక్షించాలంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం రాబోయే ఎన్నికల్లో, ఈ మే 19వ తేదీ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు శర్మిలమ్మ గారు ఒక వైఎస్ రాజశేఖర్ యొక్క లెజెస్సీతో ఏదైతే ఉందో, వైఎస్ రాజశేఖర్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకం అందించాలని చెప్పి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పాడో ఆ ఆశయం.